నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ హుండి లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 6 నెలల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను సిబ్బంది లెక్కించారు. ఆ మేరకు ఆలయ హుండీలో భక్తులు 137,734 రూపాయల నగదును కానుకలుగా సమర్పించినట్లు ఈవో చైతన్య తెలిపారు. నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం సంగం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ సంగమేశ్వర దేవస్థానం ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగి ఉన్నది. ఈరోజు 137,754 రూపాయలు హుండీ ద్వారా దేవస్థానం జమ కోరింది. మొత్తం 3 నెలల్లో, లాస్ట్ టైం 3 నెలల్లో ఓపెన్ చేసుకున్నారు. ఈ 6 నెలలకు కలిపి గాను 137,754 రూపాయలు దేవస్థానానికి హుండీ ద్వారా జమ కోరింది. దేవస్థాన అర్చకుల జీతం, స్వీపర్ల జీతం, వాచ్మెన్ జీతాలు, అటు వీరి పని పాటలు చేస్తారు వరకు మొత్తం పెట్టారు. దర్చకు జీతం పడతారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.